హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహీ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై అండి. ఇది చాలా చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుందంటమాట. ఇంట్లో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ, మనకి ఎంతో టైం కూడా పట్టదు, 2 నిమిషాల్లో అయిపోతుంది ఈ కర్రీ అనేది. కరెక్ట్గా అయితే 5 మినిట్స్ పడుతుందండి. నేను మీకు ఒక 3 నిమిషాల వీడియో అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే మనం ఆనియన్ అన్నీ ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ అయితే ఇలా కట్ చేసుకున్నాను, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా. పెద్ద ముక్కలు అయితే పిల్లలు మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు కదా, సో అందుకనేసి నేను కొంచెం చిన్న ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. ఆనియన్, చిల్లీ, కరివేపాకు అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు ఇవి మంచిగా తాలింపు గింజలు చిట్పట్ అన్నాక ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు అండ్ చిల్లీని యాడ్ చేస్తున్నానమాట. ఇవి మంచిగా మగ్గించుకుందాము. మనము మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు వదిలేస్తే అవి మంచిగా మగ్గుతాయి. సో అలా ఒకసారి మూత తీసినప్పుడు సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసి ఆ తర్వాత మూత తీసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని, క్యాప్సికమ్ అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదైతే యాడ్ చేసేస్తున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. క్యాప్సికమ్ బాగా మగ్గాలి. పన్నీర్ చూస్తున్నారు కదా, సో ఇలా సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానమాట. పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేయలేదు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పెద్ద పీసెస్ అయితే పిల్లలు పక్కన పెట్టేస్తారు, చిన్న అయితే కొంచెం ఈజీగా తినేస్తారనమాట. సో మధ్య మధ్యలో మనము అలా మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. క్యాప్సికమ్, ఆనియన్ని మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఇలా ఒకసారి మగ్గిందో లేదో చూసుకుందాము. ఇంకోసారి చూడండి, ఈ ఇలాగ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందాకే యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి క్యాప్సికమ్ పీస్ని కనుక మనం తిన్నట్టయితే సరిపోలేదో అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా పన్నీర్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. పన్నీర్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కదా మనకి, సో అందుకనేసి ఈలోపు మనం చిన్నులపై కారాన్ని దంచి రెడీగా పెట్టేసుకుందాము. నేను రోట్లోనే దంచుతాను తెలుసు కదా, సో అలా అయితే దంచి పెట్టేసుకున్నాను అన్నమాట. దంచడం అనేది వీడియో తీయలేదు, ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చూశారు నేను చిన్నులపై దంచి వేయడం అనేది. చిన్నులపాయలు ఎక్కువ, కారం కొంచెం తక్కువ వేస్తాను. అలా దంచి అందులో యాడ్ చేసేసానమాట. సో ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉంచితే ఆ ఫ్లేవర్ అనేది పీసెస్ అన్నిటికీ బాగా పడుతుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో. వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా మూత తీసి ఇంకోసారి మిక్స్ చేసేసుకో అలా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇదైతే మనకి మంచిగా రెడీ అయిపోయిందండి. ఇంకొక 1 మినిట్ ఇంకొంచెం దగ్గర పడుతుంది, అప్పుడు ఆ కారం ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్నమాట. సో అలా అయిన తర్వాత మనకైతే కూర రెడీ అయిపోయింది. నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. సో ఇదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. Thank you for watching video. Bye-bye.